వాటికన్ సిటీ తిరుపతి మన వెంకటేశ్వర వెంకటేశ్వర తిరుపతి వాటికన్ సిటీ అలాగే గురుద్వారు ఇవన్నీ వేరు ఇవన్నీ అంతేగా అమరావతి ఏంటి అమరావతి చంద్రబాబు నాయుడు దోపిడి అమరావతి అనేది చంద్రబాబు నాయుడు దోపిడి చంద్రబాబు నాయుడు సృష్టించుకున్నాడు ఏ రకంగా ప్రజలు దోచుకు తినాలి ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకు తినాలి అది అమరావతి అసలు అమరావతి వచ్చి ఇంకా దూరం ఉంది ఇంకా దానికి ఒక 40 కిలోమీటర్లు ఉంది అమరావతి 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 మీద అతను కానీ అమరావతి రెప్పుడి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే ఆ భూములు ఏలం వేసుకుని ఎలా దోచుకోవడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు అమరేశ్వరు మీద ఉంటే అమరేశ్వర భూముల్ని ఏ రకంగా ఆయన అధికారం ఉన్నప్పుడు దోచుకొని తినడానికి ప్రయత్నం చేశాడు దాన్ని అడ్డింది మేమే కదా మా పార్టీ నాయకులే కదా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా రాష్ట్ర ప్రజలకు చూడలేదా ఎంత దోపిడీకి ఉన్న నాయకులు వచ్చి ఇలాగే మాట్లాడతారు రాజకీయాలు ఉన్నవాడు మాట్లాడే మాటలు కాదు ఇవి ఈ రాష్ట్రంలో ఉన్న మత సామరస్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి మత సామరస్యం చూసుకోవాలి ఎలాంటి మతాల మీద గొడవలు పెట్టడానికి తద్వారా రాజకీయ అద్దు పొందడానికి చేస్తున్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు అంటే దొంగలబాజీ రాజకీయాలు చేస్తున్న వ్యక్తులు మరి అదే చెప్తున్నాను ఇప్పుడు ఏంటంది మతాల గురించి నాయకత్వాలు చేసిన వ్యక్తులు ఈ రకమైన మాటలు మాట్లాడి అక్కడ నేను చూడలేదే ఈయనొచ్చి పవిత్రమైన హిందువు అయితే మరి ఎందుకు విజయవాడలో టెంపుల్స్ అన్ని కూడా ఎందుకు పగలగొట్టాడు ఎందుకు విజయవాడలో ఉన్న దేవాలయాలన్నింటిని కూడా కూల్చాడు దేనికోసం దేంట్లో భాగంగా చేశాడు తన ఎవరు చెప్పారమ్మా ఇవన్నీ నువ్వు ఏం మాట్లాడుతున్నాడు అతను అతను ఆ సహనం కోల్పోయాడు పైపోయింది అది ఏదో విధంగా ప్రజలు నాకు అసలు లేరు సంక్షేమం వచ్చి సంక్షేమం ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది ఇక నన్ను ఎవడు చూసేవాడు ఉండు అని ఏ రకంగా ఏదో ఒకటి ఉంటూ ఇవాళ ఈ బాల్ తీశాడు ఈ బంతిని తీశాడు ప్రజలు క్షమించరు ఇలాంటి మాటలు మాట్లాడితే విజయవాడలో దేవాలయాలు కూల్చినప్పుడు వచ్చి గుర్తురాలేదా హిందూ క్రిస్టియన్ ముస్లింలు గుర్తురాలేదా ఆ రోజు చేసినప్పుడు ఏం మాట్లాడతాడు ఇది ఆయన వెళ్ళిన ఆయన ఎప్పుడు వెళ్ళి 5 రోజులకి ఆయన ఎంపీ కాడు 5 రోజుల ముందే ఎంపీ వెళ్ళాము దినిషన్ జరిగిన అరే మరక్షణంలోనూ మా పోలీస్ అధికారులు పంపాను నేను జరిగిన మరుక్షణమే మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు అక్కడికి వెళ్ళారు ఏం చేశారు ఆ పార్టీ నాయకులు 3 రోజుల వరకు 8 రోజుల వరకు ఆ పార్టీ నాయకులు ఎవడైనా పోయాడు అక్కడికి సాక్షాత్తు ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ రాజే అది ఆ చుట్టుపక్కలకి వెళ్ళలేదు దాన్ని స్పందించలేదు ఏం మాట్లాడతాడు ఆయన మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది సార్ రాష్ట్రంలో మద్దతు వివాదాలు పెరిగిపోతా ఉన్నాయి తెలంగాణ అధ్యక్షుడు బీజేపీ బండి సంజయ్ తిరుపతి ఎన్నికల్లో బైబుల్ కావాలా భగవద్గీత కావాలా మీరు తెలుసుకోవాలని చెప్పండి తెలుస్తాడు రేపు తిరుపతి ఎన్నికలు జరిగితే అప్పుడు తెలుస్తుంది మతాలను అడ్డు పెట్టుకొని సాధి చేద్దాం అనుకుంటే మనది ఏ పార్టీ కూడా మనుగడ ఉండదు ఇది లౌకికవాదం మన భారతదేశంలోనూ అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అందరం కలిసి ఉండబట్టే ఇవాళ 150 కోట్ల ప్రధానికి అందరం కలిసి ఉంటున్నాం ఆ సాంప్రదాయాలు ఆ గౌరవాలు ఒక అవన్నీ ఇప్పుడు పుచ్చుకోబట్టే రేపు రమ్మనండి తిరుపతిలో మాట్లాడమండి ఆ మాటలు చెప్తారు ప్రజలు ఏం కావాలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండవలసిన వాడు కాదు ఎందుకంటే దేనికైనా తెగించిన వ్యక్తి పదవి కోసం వచ్చి మామూలు చంపుకున్న వ్యక్తి దేనైనా ఏమైనా మాట్లాడతాడు తెగించి బరి తెగించి ఏమైంది అథారిటీ లేకుంటే ఏం మాట్లాడతాడు నేను చెప్తున్నాను కదా ఇంకొకరు మొన్నటికి ఇంకొక ఆఖరి దశకు వచ్చింది ఏది రామతీర్థం జరిగిన సంఘటన అది తెలియడానికి అది తెలిస్తే అప్పుడు తెలుస్తుంది ఇంతలో గ్రౌండ్ అయితే బయటపెడతాం ఏ పార్టీ వాళ్ళు చేశారో దాని వెంకట ఎవరు దానికి మద్దతు తెలిపారు అన్నీ బయటకు వస్తాయి నేను ఏం ఆ ఊరికినే చెప్పండి చెప్పిన మాటలు కాదు ఇవి ముఖ్యమంత్రి రాష్ట్రంలో కొందరు కోసమే పనిచేస్తానని విపక్షాలు ఆరోపిస్తున్నాను ఎగ్జాంపుల్ చెప్పమనండి కొందరు కోసం అంటే ఎవరి కోసం పనిచేయాలి చెప్పమనండి ఇవాళ చేస్తున్న సంక్షేమ కార్యాలయాలు కొందరికి ఇస్తున్నామా ఇంతకుముందు చంద్రబాబు ఇచ్చినట్టుగా ఒకే సమాజ వర్గం కోసం ఇస్తున్నామా చెప్పమనండి ఎవరైనా సాక్షాత్తు ఏ కార్యక్రమం చేస్తుందంటే శాసనసభ పద్ధతిలో ఒక అర్హత అనేది వచ్చి పేదరికమే అర్హతగా పెట్టి కార్యక్రమాన్ని చేస్తుంటే ఎప్పుడైనా గత 5 సంవత్సరాలు ఎప్పుడైతే రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగాయా
ఏ చొక్కా వేసుకున్నాడు, ఏ టోపీ పెట్టుకున్నాడు, ఏ కులమాడు అని చూశారు. ఎప్పుడైనా అది కార్యక్రమం జరిగా ఏ ముఖం పెట్టి మాట్లాడదు, సిగ్గుండాలి మాట్లాడి మాట్లాడిన చంద్రబాబు నాయుడు కానీ ఇంకా వాళ్ళ మనుషులకు కానీ ఏం మాట్లాడతారు. వస్తాం, థ్యాంక్ యూ. ఎందుకు ఎందుకు అసలు మనుషులు వదిలేసంటే అసలు మనుషులు చెప్పానండి, అయితే అసలు మనుషులు ఎవరో వదిలేసంటున్నావు నువ్వే అన్నావు కదా, నేను అనలేదు కదా ఈ మాట. అసలు మనుషులు ఎవరో తెలుస్తే చెప్పానండి, తెలుసుకోదానికి అలాగే చేయించారు అది చెప్పనండి, ఎవరు ఆ పేరుని అది చెప్తారు. వస్తే బయటపడితే చెప్పమా చెప్పు, ఆ ప్రయత్నంలో ఉన్నారు మా పోలీసు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.